నమస్కారం నా పేరు సుజాత ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ జర్నలిజం ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒకప్పుడు మనం వాళ్ళం ఏమిటంటే ఆన్లైన్ క్లాసులు ఉంటే బాగుండు కదా క్లా కాలేజ్కి ఎందుకు వెళ్ళడం స్కూళ్ళకి ఎందుకు వెళ్ళడం అనుకునేవాళ్ళం ఆ రోజు వచ్చే వచ్చిందిగా ఏమిటంటే ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎందుకు అలా జరుగుతుంది ఏమైంది అసలు పాండమిక్ లేకపోతే అందరికీ విద్య అవసరమన్నా చూస్తే డెఫినెట్గా ఇక్కడ మన స్కూల్కి వెళ్ళేది వేరు ఇంట్లో కూర్చొని చదివేది వేరు ఇంట్లో కూర్చొని చదివేది అమ్మ నాన్న అబ్జర్వ్ చేస్తుంటారు మనల్ని ఎవరిని పిల్లల్ని అవునా కదా అమ్మ వెళ్ళవే నేను చదువుకుంటున్నాను క్లాస్లో ఉన్ని అని కూడా పిల్లలు అంటుంటారు అవునా కదా మరి అటువంటిప్పుడు ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఎడ్యుకేషను ఎంతవరకు నిజము ఎంతవరకు అది నిజంగా పని పనికి వస్తుంది అది అక్కడ చూసుకుంటే మనం ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు ఈ మధ్య ఒకప్పుడు ఏదో వచ్చింది నేర్చుకోవడానికి లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యేవాళ్ళం అటు చిన్నపిల్లలు కానీ అటు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు రకరకాల చిన్నపిల్లలకి ఏమిటంటే కేజీ టు పీజీ అనుకోండి వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి వైట్ హ్యాట్ జూనియర్ అట్టా రకరకాల కంపెనీలు కూడా ముందుకు వచ్చేసాయి ఏమంటే మీ పిల్లలకి మేము నేర్పిస్తాము మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంది మీకు మీ పిల్లలు మంచి పైకి వస్తారు మా మా దాంట్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు చక్కగా పిల్లలు పైకి వచ్చి ఎదిగిపోతారు ఇక్కడ చదువుకుంటారు అని రకరకాల అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి పాప అవుతూనే ఉన్నాయి సిస్టమ్ ఓపెన్ చేస్తామో పాప అవుతూనే ఉంటాయి మరి ఎందుకు ఆన్లైన్ క్లాసెస్ ఎస్ ద డే హ్యాస్ కమ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ వాట్ ఎవరి కోసం ఇది ఎందుకు జరగాలి అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిణ పరిస్థితిలో అంటే పాండమిక్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ పెద్ద వరం అనుకోవాలి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక వరం అనుకోవాలి అన్నా కదా స్కూళ్ళకెళ్ళేది లేదు ఇప్పుడు ఆరు నెలలు గత ఆరు నెలలుగా చూస్తున్నాం గత ఏడు నెలలుగా చూస్తున్నాం నో స్కూల్ నో ఎడ్యుకేషన్ పరీక్షల ముందర మనం ఈ పాండమిక్ రావడం వల్ల పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అటు టీచర్స్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీసు అంతా అతలాకుతలం అయిపోతుంది అల్లకొలం అయిపోయింది ఎటు వెళ్ళాలో తెలియదు ఏం చదవాలో తెలియదు అన్నా కదా సో అటువంటి టైంలో ఆన్లైన్ క్లాసెస్ వరమే అనుకోవాలి ఎప్పుడైతే మన భారత ప్రభుత్వం లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టరీ ఎప్పుడైతే మనం నిర్ణయించుకుందో ఏమిటంటే ఆన్లైన్ క్లాసులు పెట్టండి పిల్లలకి ఇంట్లో ఉత్తగా ఉంచకండి వాళ్ళ ఐడియాలజీ పెంచండి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచండి అని స్కూళ్ళకి వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా యూనివర్సిటీలో కూడాను అంటే యూజీసీ వాళ్ళు కూడాను ఆ గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల డిగ్రీ కాలేజ్లో కూడా అంటే డిగ్రీ కాలేజ్ తర్వాత జూన్ తర్వాత జరిగిందనమాట అంతవరకు స్కూళ్ళకి స్కూళ్ళ వాళ్ళకు కూడాను మేనేజ్మెంట్ డిసిషన్ ఏం తీసుకున్న అంటే మాకు అంటే మాకున్న పరిధిలో మాకున్న టీచింగ్ స్టాఫ్లతోనే మేము ఆన్లైన్ క్లాసులు పెట్టిస్తామన్నారు అది ఎవరికి అక్కడ పర్మనెంట్ టీచర్స్కి చూసారా పర్మనెంట్ టీచర్స్కి అక్కడ వాళ్ళకే అది ఒక ఆ వ్యవధి అనమాట ద కుడ్ ఫైండ్ దట్ ఫెసిలిటీ ఓన్లీ ఫర్ ద పర్మనెంట్ టీచర్స్ మిగతా వాళ్ళు చూసారా ఈ పాండమిక్ మన ఎంత విధంగా దిగ్గజారు చేసిందో పార్ట్ టైం లెక్చరర్స్కి పార్ట్ టైం టీచర్స్కి ప్రైవేట్ టీచర్స్కి వాళ్ళకి ఏది ఎటు గతి లేకుండా అయిపోయిందనమాట మరి ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఏం జరుగుతున్నాయంటే అది ఇష్టంగా వింటున్నాడా అది పూర్తిగా అకలుస్తున్నాడా క్లాస్లో చెప్పడం వేరు అంటే ఆ చాక్ టాక్ అంటారు టాక్ విత్ చాక్ అంటాం కన్వెన్షనల్ మీడియా బోర్డు మీద చెబుతూ టీచర్ ఎంత బాగా చెప్తుంటే టీచర్ ఎంత బాగా చెప్తుందే అనే ఒక సంతోషపడితే సంతోషంగా వింటాం పిల్లవాడు అవునా కదా అటువంటిది లేకుండా ఇప్పుడు సిస్టమ్ మీద కూర్చోవాలి అదే టీచరు అదే మనకి రెస్పాన్స్ అదే ఫీడ్బ్యాక్ మరి నిజంగా వాడు వాటికి ఇంట్రెస్ట్ పెంచుతుందా నిజంగా వాడు రోజు అటెండ్ అవుతున్నాడా ఎన్ని గంటలు కూర్చుంటున్నాడు వాడు నాలుగు గంటల ఐదు గంటల ఆరు గంటల కొన్ని కొన్ని ఒకటి రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్స్ ఉన్నాయండి మరి వాళ్ళు ఏం చేస్తున్నారా నాలుగు గంటలు పెడుతున్నాయా ఎస్ అంటే టీచర్లని అంటే టీచర్లు రెస్పెక్టివ్ హోమ్స్ నుంచే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందన్నమాట అది ప్రతి గంటకి ఒక వ్యవధి లేకుండా కంటిన్యూస్ క్లాసెస్ అవుతున్నాయి పిల్లలకి అది ఎంతవరకు గ్రహించగలడు అది టెన్షన్ కాదంటారా క్లాస్లో ఉండడం వేరు క్లాస్ ముందర కూర్చొని టీచర్ ముందు కూర్చొని మాట్లా విని ఆకళింపు చేసుకోవడం వేరు అదే ఆన్లైన్లో క్లాస్ చాలా నన్ను అడిగితే ఒక విధంగా స్ట్రెస్సే అవుతుంది పిల్లవాడికి అది ఏమిటంటే అది ఒక్కొక్కసారి కొంచెం కొంచెం అతనికి గ్రహించగలుగుతున్నా గ్రహించలేకపోతున్నాడు అది పిక్చర్ ఉందనుకోండి సపోజ్ సైన్స్ చెప్తున్నాడు అనుకోండి సైన్స్ టీచర్ చెప్తూ ఉంది మరి నిజంగా పిక్చర్ చూసి అర్థం చేసుకుంటాడు నా కదా జాగ్రఫీ అనుకోండి మ్యాథ్స్ చూసి అర్థం చేసుకుంటాడు అది మ్యాథ్స్ ఉందనుకోండి చక్క ఫార్ములాన్ని బట్టి అర్థం చేసుకుంటాడు మరి అటువంటిది లేదు ఇప్పుడు మరి అటువంటి చేయడానికి టీచర్కి ఎంత స్కిల్ ఉండాలి ఎంత అతను ట్రైనింగ్ ఉండాలి మరి అంత టీచర్లు వాళ్ళు మేనేజ్మెంట్ ఇస్తుందా సడన్గా ఇవన్నీ ఇవాళకి ఇట్లా నేర్చుకుంటారు నేర్చుకోలేరుగా అందుకే ఉన్న దాంట్లో వాళ్ళు అనమాట అర్థమవుతుంది రకరకాల యాప్స్ వచ్చాయి ఇప్పుడు టీచింగ్ యాప్స్ వచ్చాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చాయి రకరకాల కంపెనీ వాళ్ళు వచ్చారు మేము ఇది చేస్తున్నాం ఇన్ మా దాంట్లో మా యాప్లో మా సాఫ్ట్వేర్ ఎన్ని ఎన్నో ఫీచర్స్ ఉన్నాయండి మీకే సమస్య ఉండదు అంటున్నాం కానీ అప్పటికే సమస్యలు వాళ్ళు ఎదురు ఎదురు చూస్తూనే ఉన్న తగులుతూనే ఉన్నాయి ఒక విధంగా చూస్తే నెట్వర్క్ ఉండదు ఇంకో విధంగా చూస్తే అటు టీచర్స్ సరిగ్గా కనపడదు ఇంకో విధంగా చూస్తే క్లాస్ రూమ్ అంటాదు అక్కడ పిక్చర్ కనపడదు మరి ఇంకెందుకట ఆన్లైన్ క్లాసులు అని అనుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆన్లైన్ క్లాసులే వారేమనుకోవచ్చు అవునా కదా మరి ఇటువంటిప్పుడు మరి టీచర్కి స్టూడెంట్కి ఉన్న ఒక సంబంధం ఒక రిలేషను ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుందండి టీచరు క్లాస్లో ఆన్లైన్ క్లాసులే కాకుండా అతను అంటే పేరెంట్స్కి మేనేజ్మెంట్ కోరుతుందన్నమాట ఏం కోరుతుంది ఇక్కడ మేడం గారు టీచర్ గారు మీరు క్లాస్లో కాకుండా క్లాస్తో కూడా పేరెంట్ తోటి స్టూడెంట్తో మాట్లాడండి మీకు ఎంత అర్థమైందా లేదా ఫీడ్బ్యాక్ తెలుసుకోండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే తెలుసుకున్నామో అంటే మేనేజ్మెంట్ కూడా అదొక రెస్పాన్సిబిలిటీ అవుతుంది ప్లస్ టీచర్ కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది అన్నమాట చూసారా ఎంత మనం ఎన్ని విధాలుగా మనం మార్పు చేర్పు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అవునా కదా ఎందుకంటే విద్య అవసరం విద్య రేపు మనకు పెట్టబోతోంది పొట్టనింపుకోవడం కాదు ఇది జ్ఞానద్వయం కోసం విదేశాల్లో చదువుకోవాలి మా అబ్బాయి మా అబ్బాయి లండన్కి వెళ్ళి ఎల్ఎల్బి చేయాలి మరి కోరికలు ఈ యొక్క ఆశలు పేరెంట్స్ చూకున్న ఒక బలాలు ఇవన్నీ తీర్చాలంటే ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్న ఇందాక న్యూ అంటే నూతన విధానం విధానం కూడా ఒక ఏర్పడుతుంది అనమాట ఇప్పుడు కొత్త న్యూ నూతన విద్యా విధానం వచ్చింది కదా ఇరవై ఇరవైకి దాంట్లో కూడా మనం చెప్పబడుతుంది అన్నమాట ఏమిటంటే మాతృభాషలో ఉండాలి మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి డెఫినెట్గాను డెఫినెట్గా అంటే పిల్లవాడికి ఇప్పుడు ఉంటే అంటే ఇప్పుడు కొన్ని కొన్ని స్కూల్స్లో ఏమిటాయి కొన్ని అంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటాయండి అక్కడ హాస్టల్ ఉంటుంది ట్యూషన్ ఉంటుంది తర్వాత మంచి టీచింగ్ ఉంటుంది కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్లో మంచి గుడ్స్ వారి అంటే గురప్ప గుర గుర్రప్స్ వారి ఉంటుంది స్విమ్మింగ్ నేర్పిస్తాడు ఫారిన్ లాంగ్వేజ్ నేర్పిస్తాడు అవునా కదా ఇవన్నీ వాడికి ఒక బరువు అనే ఒక అనుమానం రావచ్చు మనకి కానీ అది చెప్పే విధానం కూడా అవసరం ఎంత అంతే ఎంత ఇంపాక్ట్గా చెప్పాలి అతనికి ఎంత ఇంట్రెస్ట్గా చెప్పాలి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అంత చెప్పడం చాలా కష్టతరం మన కన్వెన్షనల్ క్లాస్ అంటే క్లాస్ ముందు క్లాస్ చాక్ టాక్ అన్నట్టుగా కాదండి ఇది రకరకాల పద్ధతులు నేర్చుకోవాలి మనం రకరకాల విధానాలు అలవర్చుకోవాలి ఎవరు టీచర్ అందుకే టీచింగ్ ఎడ్యుకేషన్ అంటే ఎప్పుడైతే టీచింగ్ ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళకి ఈ విధానం అన్నమాట అందుకే టీచర్ కూడా అంటే ఒక ఒక అధ్యాపకురాలికి టీచింగ్ ట్రైనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను మొన్నొక మొన్న ఒక వెబినార్ అటెండ్ అయ్యాను ఏంటంటే ఒక ఆ మేడం గారు ఏం తెలుసా ప్రతి దానికి ఒక కార్టూన్ ద్వారా తెలియపరుస్తున్నారు చాలా సంతోషం అనిపించింది నాకు కొత్తగా అనిపించింది నాకు అంటే బట్ టు ఫైండ్ సో మెనీ ఎయిడ్స్ అనమాట రకరకాల విధానం రకాల ఎయిడ్స్ మనం టూల్స్ ఎంత ఎన్ని టూల్స్ మనం ఉపయోగిస్తే అంత చక్కగా అప అకలింపు చేసుకుంటాడు ఎవరు పిల్లవాడు పిల్లలు అనమాట సో అటువంటి వాటి ఆకర్షణ టీచర్లో ఉంది బికాజ్ షీ ఈజ్ అ కమ్యూనికేటర్ అవునా కదా టీచర్ ఒక కమ్యూనికేటర్ అంతా కూడా కమ్యూనికేటర్ నిర్ డిపెండ్ ఉందండి ఎంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్ పరంగాను మంచి స్కిల్స్ లాంగ్వేజ్ పరంగాను మంచి ఇంట్రెస్ట్ చెప్పేలాగా ఒక స్టోరీ చెప్పేలాగా చెప్పాలి తప్ప ఇంట్రెస్ట్ లేకుండాను ఈరో బలవంత చెప్పడమో ఏదో రుద్దేయడమో కాదు అర్థమైందా అందుకే ఈ ఇవన్నీ కూడాను అంటే ఈ మల్టీ అప్ డిసిప్లిన్ అప్రోచ్ ఎప్పుడైతే మనకు ఉందో ఎప్పుడైతే మన నూతన విద్య విద్యా విధానంలో ఇరవై ఇరవైలు అన్నారో అప్పుడు కూడా డెఫినెట్గాను ఇస్ మంచి మైలురాయి అవుతోంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో తప్పనిసరిగాను ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి రీచ్ అవ్వాలంటే ఈ యొక్క అప్రోచ్ తప్పదు మన రాధాకృష్ణ కమిషను కొఠారి కమిషన్ కూడా వింటూ వచ్చాం మనం చదువుతూ వచ్చాం దాన్ని పాటిస్తూ వచ్చాం ఏది దేంట్లో విద్యా విధానంలో మనం నెమ్మది నెమ్మదిగా మెట్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాం విలువలు అవసరమండి విలువలను చదువులు ఎందుకండి అవునా కదా ఇప్పుడు పోట్లాడుతున్నాం ఇప్పుడు పాండమిక్ టైం రకరకాల సమస్యలు వస్తే ఎదురు ఎదురవుతున్నాం మనకి ఇంట్లో ఉండి కూడా ఉంది ఎక్కువైపోతుంది అవునా కదా ఇంట్లో ఉండి కూడా నువ్వేంటి అనేది ఒక ప్రశ్నిస్తున్నావు అవునా కదా సో ఇటువంటి సమస్యలకు కూడాను మనకి ఒక విధానం ఒక నిదానం అవసరం అవునా కదా తో అందుకే ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు మనకి ఎప్పుడు కూడా ఇప్పటికి ప్రస్తుతం అంటే ఇప్పుడు మొన్న మన దూరదర్శను యాదగిరి అనమాట అది కూడా ఆఫ్టర్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత వన్ వరకు రకరకాల సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు టీసాప్ ద్వారా ఈ యొక్క యాదగిరిలో కూడా రకరకాల సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు ఎవరికి ఎయిత్ క్లాస్ నుంచి పిల్లలకి అందరికీ సిక్స్త్ క్లాస్ అందరికీ కూడాను చూసారా మనం ఆన్లైన్ క్లాసులోనే అంటే ఆన్లైన్ క్లాసులో మనం టీచర్ని చూస్తున్నాం సబ్జెక్ట్ని చూస్తున్నాం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము వీడియోస్ చూస్తున్నాము చూసారా ఎన్ని ఇన్ని విధాలకు మనం అక్కడ నుండి ఎన్ని విధాలకు నేర్చుకుంటున్నాము ఇంట్లో కూర్చొని అంతే టీవీ అంత ఇంపాక్ట్ అనమాట దేన్ని మనం దాన్ని కించపరచకూడదు దేన్ని మనం చిన్న చే చిన్న చేయలేము టెక్నాలజీ వేరు టెక్నాలజీతో మ్యాల్యూలు అవసరము అవునా కదా టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ అంటున్నాం టెక్నాలజీ కూడా ఇంపార్టెంటే ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ అవసరమే అవునా కదా అయితే ఇప్పుడు కేజీ ఉంటున్నాం కేజీ పిల్లలకి అవసరమా డెఫినెట్గా అవసరమే కేజీ పిల్లలు ఏమిటండి చిన్న ఇప్పుడు సి ప్లస్ ప్లస్ వాడు నేను నేర్చేసుకున్నాడు చిన్న చిన్న మూడేళ్ల పాప మూడేళ్ల పిల్లవాడు కూడా చక్కగా బ్రౌజ్ చెప్పేస్తాడు చక్కగా పట్ట చెప్పేయడం అన్ని చూసేయడం చూసారా కార్టూన్ చేస్తాడు వాడికి కార్టూన్ ఉంటే కానీ భోజనం వాడు భోజనం ఎక్కదు అవునా కదా సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా ఇవన్నీ అంటే ఇటువంటి యొక్క విధానం ఇటువంటి యొక్క ఇంపాక్ట్ ఇటువంటి ఎన్వాన్మెంట్ వల్ల డెఫినెట్గాను ఆన్లైన్ క్లాసులు అక్కడికి వెళ్తుంది తర్వాత ఇంకోటి మనం అనుకుంటున్నాం ఇప్పుడు మన పేపర్లు వస్తూనే ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి దీనికి అంటే స్మార్ట్ ఫోన్లు కొందరికి లేదు కొందరు ల్యాప్టాప్ లేవు కొందరికి ఏమంటే ట్యాబ్లెట్స్ లేవు మరి అంటప్పుడు డిజిటల్ డివైడ్ అవుతుంది కదండి డెఫినెట్గా అవుతుందండి పల్లెటూరు వెళ్ళండి మీరు స్మార్ట్ ఫోన్ ఉంటుంది వాళ్ళకి మన భారతదేశం యొక్క నూతన విధానం విద్య నూతన విద్యా విధానం అంటున్నాం కరెక్టే కానీ వాళ్ళకి అందుతుందా లేదా మనం మనం అక్కడ నుంపు చేసుకోవట్లేదు అనేబుల్ టు అండర్స్టాండ్ దాట్ మరి అటువంటిప్పుడు ఈక్వలెస్ ఎలా అవుతుందండి డిజిటల్ డివైడ్ అయ్యే కదా ఇది మరిది అందుకే అంటే ఇంకో ఏమిటంటే ప్రతి ఒక్క పల్లెటూళ్ళలో ఉన్న పిల్లలకి ల్యాప్టాప్ అందించాలి అనే ఇక్కడ ప్రతిపాదన ఉన్నా కానీ అది కష్టం అనవచ్చు కష్టతరం అవ్వచ్చు కానీ ఉన్న దాంట్లో మనం చేసుకోవడం మన సంస్కారం అది ప్రతి కనీసం ఒక స్మార్ట్ ఫోన్ ఉండదా అంటే ఇంచుమించు అడిగితే నన్ను అడిగితే ఉంది కానీ అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అనేసి మా ఆ స్టూడెంట్స్ అంటుంటారు అన్నమాట మేడం నాకు నెట్వర్క్ అందట్లేదండి క్లాస్ అటెండ్ అవ్వట్లేదండి నాకు బాధ వేస్తుంది అప్పుడు మరి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బాగు చేసుకోవాలని డెఫినెట్గా మనకి టెక్నాలజీ పెంచుకోవాలి టెక్నాలజీ ఎప్పుడైతే పెరుగుతుందో నూతన విద్యా మాత్రాన మనకి టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేయము అంటే కాదు కదండి చేయాలి అందుకే అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండాలి మాకు మంచి టెక్నాలజీ ఉండాలి కన్వర్జెన్స్ ఉండాలి అవునా కదా ఇంటర్నెట్ ప్రసిలిటీ ఉండాలి తో ఇవన్నీ ఆలోచిస్తే డెఫినెట్గాను అప్పుడే కదా వాడికి అందుతుంది మరి టీచర్ ఉన్నారు అక్కడ మంచి టీచర్కి అందుతుంది ఎందుకంటే సిటీ బ్రెడ్ కాబట్టి సిటీలో ఉన్నారు మంచి ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి నెట్వర్క్స్ ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏది పోయినా కానీ తెచ్చుకునే వాళ్ళకి ఇవ్వబడుతుంది షాప్లు దొరుకుతాయి కానీ అటువంటి లేవు కదా అక్కడ ఉండవు కదా సో ఇవన్నీ కూడా మనం అధిగమించాలంటే ఒక డిజిటల్ డివైడ్ని ఈక్వలైజ్ చేయాలంటే డెఫినెట్గాను సర్కార్ అంటే మన ప్రభుత్వము అటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క విధానం ఒక ఏర్పరచుకొని మన యొక్క విధానాన్ని ఈక్వలైజ్ చేయాలి నూతన విధానం మంచిగా మంచిగా అమలు చేయాలి మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలి దేంట్లో మన విద్యాభ్యా విద్యా విద్యా విధానంలో అంటే డెఫినెట్గాను ఈ యొక్క అవకతవకలు ఉన్నాయి కదా ఈ యొక్క మెట్లు ఉన్నాయి కదండి అవన్నీ మనం అధిగమించాలి నెమ్మది నెమ్మది అధిగమిస్తాం తప్పనిసరిగా ఇప్పుడు అంగన్వాడీ అంటున్నాము మన అక్కడ కూడా ఇప్పుడు కొత్త ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన అక్టోబర్ పదిహేను వరకు స్కూల్ తెరుచుకోవచ్చు అని నోటీస్ వచ్చో వస్తుందనమాట అది కూడా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కానీ కొన్ని కొన్ని రాష్ట్రాలు కానీ పదిహేను వరకు ముప్పై ఏడు ఒకటి వరకు మేము ఓపెన్ చేయమంటున్నారు ఎందుకంటే అక్కడ ఆన్లైన్ క్లాసులు వదిలేసి ఇక్కడ ఇక్కడ స్కూల్స్ తెరవాలంటే చాలా కష్టం అక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ పాండమిక్ టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనేషన్ గైడ్లైన్స్ ఇవ్వబడింది ఏమిటి అంటే మాస్క్ ధరించాలి చేతులు చక్కగా శుభ్రం కడుక్కోవాలి శానిటైజర్ యూస్ చేయాలి ఇవన్నీ ప్రిన్సిపల్స్ మూడు ప్రిన్సిపల్ తప్పనిసరి ప్రతి ఒక్కరు వాడు అమలు పరి అమలు చేయాల్సిందే ప్రతి ఒక్కరు మనం దాని మళ్ళీ పెట్టాలి అంతేగాని ఇప్పుడు అవన్నీ పెట్టుకొని కూడా అవన్నీ అంటే అంత మంచి ఎన్వాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ద మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ ప్రాపర్ కేర్ అనమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రాణి ఇంపార్టెంట్ మనది కాలేజ్లో ఎగ్జామ్ స్టార్ట్ చేశారట డిగ్రీ కాలేజ్లోను డిగ్రీ కాలేజ్ స్టేట్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట ఒక ఫస్ట్ డేనే ఒక ఇరవై క్లాస్ కేసులు వచ్చాయి అది ఏ విధంగా అంటారు అటు నెగ్లిజెన్సా ఇంకోటి ఏమిటంటే మన ప్రజలు కూడా సరిగా వినిపించుకోరా అనిపిస్తుంది ఒకసారి ఇన్ని మన జాగ్రత్తలు చెబుతున్నా కానీ అటు మీడియా చాలా మంచి ప్రభావం చెబుతోంది మంచి రోల్ చేస్తుంది అది దానికి భూమిక మంచి మంచి భూమిక ఏర్పరిచిన అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్ని ఎన్ని రకరకాలుగా మనం చెబుతూ వస్తోంది కానీ అప్పటికి కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే విని మన తెలియ తెలియతనమో తెలియ తెలిసి చేస్తున్నారో మనకు అర్థం కాదు ఈ విధంగా ప్రకోపం ఏంది ఇంత విధంగా మనం పెంచడానికి ఈ పాండమిక్ ఇంత కోవిడ్ పెరగడానికి కూడా ఒక కారణం ఇదే అంటే నెగ్లిజెన్స్ అనమాట దర్ మై నాట్ ఇన్నోసెంట్ అనుకోవాలా లేకపోతే నాకేం కాదులే అనుకోవాలా అర్థమైందా తో ఈ విధంగా ఈ సమస్యలు మనం అధిగమించాలంటే మన ప్రభుత్వ మన ప్రభుత్వం చెప్పినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాలి వింటే మనకు మనకు మంచిది అంతే కదా ఇప్పుడు పాండమిక్ ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ అప్పుడు ఏం చేస్తాం ఇంటి 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 పాత దుఃఖమే కదా బాధే కదా అతను ఐసోలేట్ చేయాల్సిందే వాళ్ళకి సేవలు చేయాల్సిందే డాక్టర్ మెడిసిన్ డాక్టర్లు పరిగెత్తాలి కదా సీరియస్ అవుతాయి హాస్పిటల్ సరి అవ్వాలి ఐసోలేషన్ పెట్టాలి ఇవన్నీ సమస్య ఇవన్నీ సమస్యలే అవునా కదా తో ఇక్కడ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఇంకోటి ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి మనం ఇప్పుడు ఎప్పుడు కనీ కానీ యూనివర్సిటీస్ మనం వింటున్నాం పె కనీ కానీ డిగ్రీ కాలేజ్ పేర్లు వింటున్నాం ఇప్పుడు మనం వెబినార్లు పెడుతున్నారు సెమినార్లు పెడుతున్నారు లక్షలు ప్రతి ఒక్కరు ప్రతి నెలకి రెండు మూడు ఉంటున్నారు ప్రతి డిపార్ట్మెంట్ వెబినార్ పెడుతోంది అంత ఆన్లైన్ సో సింపుల్ వెరీ ఈజీ వెరీ చీప్ చూసారా ఆన్లైన్ క్లాస్ ఎంత చీప్ అయిపోయిందో ఇప్పుడు అంటే రీజనబుల్గా మనం అర్థం చేసుకుంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా అర్థం చేసుకుంటే డెఫినెట్గాను ఆన్లైన్ క్లాసులు మనకి ఇప్పుడు కూడా ఉపయోగమే అంటే చూ ఇంట్లో చూస్తూ చూస్తూనే ఇంట్లో ఉంటూనే మనం ఎంతో మనం జ్ఞాన పెంపొందుకోవచ్చు అనమాట మన ఒక సబ్జెక్టే కాకుండా ఇంకో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది ఒక యూనివర్సిటీ కాకుండా ఇంకో యూనివర్సిటీ నుంచి కూడా డిగ్రీ తెచ్చుకునే అవకాశం ఉంది అటువంటి అటువంటి అక్కడ అవకాశాన్ని ప్రతి ఒక్క యూనివర్సిటీ కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానీ వాళ్ళు మనకి దే ప్రొవైడింగ్ సచ్ ఫెసిలిటీ ఫర్ తో మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు మూక్స్ అంటున్నామండి మూక్స్ స్వయం ఇవన్నీ అన్నీ ఏమిటంటే ఇవన్నీ ఆన్లైన్ క్లాసులు కావీవి ఆన్లైన్ కోర్సులు కావి ఎస్ ఒకప్పుడు ఒక మూడు రెండు నాలుగేళ్ళ క్రితం అసలు ఉండేది కాదు ఎవరు దాన్ని పెద్ద పట్టించుకునే వాళ్ళకు సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్ వచ్చి చెప్పేవాళ్ళు క్లాసులు చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద ఐఐటీస్ యూనివర్సిటీస్ పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళు ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అది పెద్ద వరమైందండి చూసారా మోక్ష నుంచి స్వయం ప్రభావం నుంచి మూడు అనేసి ఇప్పుడు పెద్ద ట్రైనింగ్ అవుతున్నారు అంత నీపా మంచి మంచి ట్రైనింగ్ ఇస్తోంది అటు అంటే పిల్లల నుంచి కేజీ నుంచి పీజీ చూసుకుంటే అటు పీజీ పీహెచ్డీ చూసుకుంటే రకరకాల మనం మనం లబ్ధి లబ్ధి పొందడానికి మన విద్యాభ్యాసం ఇంప్రూవ్ చేసుకోవడానికి డిగ్రీలు పెంచుకోవడానికి ప్లస్ ఒక ఊళ్ళ నుంచి ఇంకొక ఊళ్ళ నుంచి మాట్లాడడానికి వెబినార్స్ అంటున్నాం లండన్ ఎక్కడో ఉంటారు ప్రొఫెసర్ ఆ లండన్ నుంచి ఇప్పుడు ప్రొఫెసర్ మాట్లాడుతూ వాళ్ళు చూస్తూనే ఉన్నాం ఎక్కడో మనం చదివాం ఆ పుస్తకాన్ని చదివాం ఆ ఆథరు అవునా మేము చదివాం అతను రాస్తున్న పుస్తకాన్ని చదివాం కానీ ఇప్పుడు చూడలేదే అటువంటి వెబినార్ ద్వారా మనం చూడగలుగుతున్నాం అంటే డెఫినెట్గాను ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ ఎడ్యుకేషనే కదా సో డెఫినెట్గాను ఇది ఈ పాండమిక్ టైం మనకి అంటే సమస్యలతో ఉండి కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా మనం ఎంతో లబ్ధి పొందుతున్నామని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే మనం పొందిన లాభము మన ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల మన ప్రభుత్వము మనము మీడియా ప్లస్ ఇంకా రకరకాల సమస్యలను అధిగమిస్తూ టీచర్లు లేక పిల్లలు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకొని కూర్చొని అవునా కదా ఇంట్లోనే నేర్చుకుంటూ ఇంట్లోనే చదువుకుంటూ డిగ్రీలు పొందుతున్నామంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసులు ఒక మంచి ఉపయోగము ఒక మంచి వరమే అనుకోవాలి థ్యాంక్ యూ